డే మార్ట్కి వెళ్ళాము. డే మార్ట్ తక్కువ బడ్జెట్లో ఎలా షాపింగ్ చేసాం ఏంటి అనేది మేము ఏమేమి షాపింగ్ చేసామని చూపిస్తాం. షాపింగ్ అయితే చేసాం మేము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధర డబుల్ ఎయిట్. అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి మేమైతే డే మార్ట్కి వెళ్ళాము. డే మార్ట్కి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేసాం ఏంటి అనేది, తక్కువ బడ్జెట్లో ఎలా షాపింగ్ చేసాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో మేమేమేమి షాపింగ్ చేసామని చూపిస్తాను. అయితే ఎంత షాపింగ్ అయితే చేసాం మేము. సో ఇవన్నీ బ్యాగ్లో పెట్టాను. మీకైతే ఒకటి చూపిస్తూ ఏం షాపింగ్ చేసామనేది మొత్తం చూపిస్తానమాట వీడియోలో. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చి ఒక లైక్ అయితే డాబర్ రెడ్ పేస్ట్లు అయితే రెండు తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ 251 అనమాట. సో 21 వచ్చి ఆఫ్ వచ్చింది అక్కడ. సో 230 రూపీస్కి అయితే ఇది వచ్చింది అనమాట, డాబర్ రెడ్ పేస్ట్లు అనమాట. ఇవి రెండు తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి మేము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఉంది పారాషూట్ ఆయిల్ అయితే ఒకటి తీసుకున్నాము సెకండ్ వన్. ఇది వచ్చి ప్రైస్ వచ్చేసి 138 రూపీస్ అనమాట. ఇదంతే సేమ్ ప్రైస్, 138 రూపీస్కి అయితే ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ గిన్నె సోప్స్ వచ్చేసి 5 తీసుకున్నాం అనమాట. ఇంకోటి లోపల ఉంది కనిపించట్లేదు. ఈ 5 అయితే తీసుకున్నాము. ఎక్సో సోప్స్ వచ్చేసి అంటే విమ్ కూడా ఉంటాయి కానీ విమ్ కంటే ఎక్సో అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే ఎక్సో సోప్స్ అయితే 5 తీసుకున్నాను గిన్నె సోప్స్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట డైరీ మిల్క్. ఈ చాక్లెట్స్ అయితే 2 తీసుకున్నాము డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి స్ప్రైట్ బాటిల్ ఏదైతే ఒకటి తీసుకున్నాము. ఇంతకు ముందు అయితే ఇది ఆఫర్ ఉండేదన్నమాట. సో 85 రూపీస్ బయట ఆఫ్లో ఉంచేదన్నమాట. ఇప్పుడు బయట కూడా ఇది 100 రూపీస్ అయిపోయింది ఈ ప్రైజ్. కానీ డే మార్ట్లో మాత్రం ఇది 85 రూపీస్కే వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాం. వచ్చేసి పెసరపప్పు అనమాట ఇదిగోండి. ఇదైతే ఎంత 1/2 కిలో, ఇదైతే 1/2 కిలో తీసుకున్నాము. పెసరపప్పు ఎక్కువగా ఇంట్లో యూజ్ చేయమన్నమాట. ఇది దేన్ని తీసుకున్నాము అంటే లెక్కకైతే ఉగ్గురు చేస్తున్నాను కదా అందులో వేయడానికి అనమాట. కొద్ది కొద్ది ఎందుకని ఒకేసారి ఇంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాం అనమాట ఈ పెసరపప్పు అయితే. ఇవన్న వచ్చేసి గోధుమ పిండి అనమాట. సో గోధుమ పిండి వచ్చేసి 2 కేజీస్లా ఉంటుంది అనమాట. కరెక్ట్ వెయిట్ 2 కేజీస్ ఉందనమాట. సో ఇది గోధుమ పిండి అయితే విడిగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పల్లీలు చెనపులకి తీసుకున్నాము. ఇవి కిలో తీసుకున్నాం అనమాట. 1.2 ఉంది అంటే కిలో పావు అనమాట తీసుకున్నాం. ఇవి చెనపులకు లాస్ట్ టైం మా అమ్మ పంపించిందని చెప్పాను కదా అవి అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇవే తీసుకున్నాం. ఇప్పుడైతే కిలో పావు అయితే చెనపల్లీలు తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి కందిపప్పు అయితే తీసుకున్నాము. ఇది కూడా చెప్పాను కదా లక్కీకి అయితే ఉక్కురు చేస్తాను దాంట్లో వేయడానికని తీసుకున్నాం. మా దగ్గర వేరే పప్పు ఉంది కాకపోతే అది వేయకుండా ఇది బాగుంటుందని చెప్పి ఇదే తీసుకున్నాం. అది అంగన్వాడీ స్టాక్లో వచ్చిన పప్పు యూజ్ చేస్తే అంత బాగోట్లేదు అందుకే ఉక్కురులో ఈ పప్పు వేద్దామని చెప్పి ఈ కింది పప్పు అయితే తీసుకున్నాను అనమాట. వచ్చేసి ఇదిగోండి ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి దీనిలో అయితే 2 టైప్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ ఒకటి ఉంది, నెక్స్ట్ బ్రౌన్ కలర్లో ఒకటి ఉంది అనమాట. ఎప్పుడు మేము వైట్ కలరే యూజ్ చేస్తాము, ఈసారి అయితే బ్రౌన్ కలర్ యూజ్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాము. ఎలా ఉంటుందో చూడాలి యూజ్ చేశాక. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం అయితే ఏంటది పాయసం ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. సో జీడిపప్పు కిస్మిస్ అయితే అయిపోయాయి. ఈసారి పాయసం చేద్దామని జీడిపప్పు కిస్మిస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే లక్కీ ఉక్కురికి కూడా పనికొస్తుంది అని చెప్పి జీడిపప్పు ప్యాకెట్ అయితే ఈ రేట్ తీసుకున్నాం. వన్ వచ్చేసి మా ఇంట్లో గడియారంలో బ్యాటరీ అయిపోయింది అనమాట, తిరగట్లేదు పని చేయట్లేదు అందుకని దానికోసమైతే ఇవ్వండి బ్యాటరీ గడియారంకు బ్యాటరీలు అయితే 3 తీసుకున్నాం అనమాట. సో సింపుల్గా మా డే మార్ట్ షాపింగ్ అయితే తక్కువ బడ్జెట్లో ఇలా అయిపోయింది. సో మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా షాపింగ్ ఈ షాపింగ్ మొత్తానికి ఎంత అయింది అనేది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నేను ఎంత అయిందో మీ కామెంట్ బట్టి అయితే నేను ఎంత అయింది అనేది ఆన్సర్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఒకవేళ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా రావడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.